చాలా సైలెంట్గా అర్థం చేసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఇప్పుడు సురేష్ గారు ఏమైనా అడుగుతారా? లేదుగా, అటువంటి లేవు క్వశ్చన్స్ లేవుగా. ఆయన స్పెషల్గా 1-2 అని ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. అయితే నేను బయలుదేరుతాను. సురేష్ నాకు చాలా మంచి నా మిత్రుడు. సరదాగా జోకులు వేసుకుంటా ఏమనుకోకండి, మంచి మనిషి. సో మాకు మా ఊళ్ళు ఇటువంటి లివింగ్స్టన్ గారు, ఆయన డాన్ అనుకుంటా. ఈ సినిమా ద్వారా నాకు తెలిసింది డాన్ ఎంటర్టైన్మెంట్ అండ్ లివింగ్స్టన్. చాలా సైలెంట్గా తీసినట్టున్నారు సినిమా, 2 ఏళ్ళు ఎవరికి చెప్పకుండా. అది మీకు చూసాక అర్థమవుతుంది. చూశారు కాబట్టి భారీ బడ్జెట్తో చాలా డీటెయిల్గా. డైరెక్టర్ కూడా నాకు అప్పుడు మధ్య మధ్యలో కనబడేవాడు. సినిమా ఫినిష్ చేయడం లేదా డీటెయిల్గా ఒక 10 డేస్ షూట్ చేసి మళ్ళీ ఆపి అలా చెక్ చేసుకుని, నచ్చపోతే మళ్ళీ రీషూట్ చేసుకుని అలా చేశారు. మీరు లేచారేంటి? అది ఓకే ఓకే. సడన్గా లేచి చాలా ఇంకా భయపడ్డాను. ఈ మధ్య ఏదైనా జరిగి చెప్పలేము అలా. లేకపోతే ఇంకా ఆపు అంటున్నాడేమో ఏంటో నాకు అర్థం కాలేదు సైడ్గా వచ్చేసరికి. సో మా సంజయ్, ఈ సినిమాలో ఉన్న ఒక ఏకైక స్పెషల్ ఇదేంటంటే ప్రత్యేకత, అది ఎవరికి తెలియదు గుట్టు చప్పుడు, బట్ సీక్రెట్ రివీల్ చేస్తున్నాను, ఈ సినిమాలో నేను లేను. నేను యాక్ట్ చేయలే. జనాలు బోర్ కొడద్ది, ఎప్పుడు చూసినా అబ్బా అబ్బా కొడుకులు ఇంట్లో మాట్లాడుకుంటారు, బయట కూడా మాట్లాడారు. ఎందుకని ఈ సినిమాకి కొంచెం గ్యాప్ ఇచ్చాం. అందుకే చాలా బాగున్నట్టు ఉంది లుక్స్ అన్నీ. సరదా నవ్వించాలి, అందుకని మరీ సీరియస్ మ్యాటర్ లేదు చెప్తున్నాను. అలాగే సంజయ్ ఇప్పుడు టోటల్ 2 ఫిల్మ్స్ చేశాడు, ఇది 3rd మూవీ. ఇస్ డిఫరెంట్ లుక్స్తో ఉంటాడు. సో ఈ సినిమాకి తనకు బాగా హెల్ప్ అవుద్దని ఆశిస్తున్నాను. అలాగే డైరెక్టర్ ఇస్ వెరీ పర్టికులర్ అబౌట్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, చాలా వెరీ వెరీ పర్టికులర్. ఆల్ ద బెస్ట్ మనీంద్రన్. ఇంకా యాక్చువల్ ప్రొడ్యూసర్ డాక్టర్ గారు అనుకుంటారు కదా, అదే డాక్టర్ అయి ఉండి డాన్ అని పెట్టుకున్నాడు ఆయన, తెలియదు ఏం చేస్తుంటారు. ఇంకా ప్లస్ మ్యూజిక్ హనుమాన్ అండ్ ఈ సినిమాకి చేయడం, అలాగే డిఓపి ఎడిటర్ గారి వాళ్ళందరికీ, మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సినిమా డెఫినెట్గా బాగుంటుంది. అలాగే మా డార్లింగ్ నా బ్రదరు సాయి ఈ టీజర్ రిలీజ్ చేశాడు. థ్యాంక్ యూ సాయి, లవ్ యూ. మీరు ఈ సినిమా డెఫినెట్గా డిసప్పాయింట్ చేయదు, మీరు చూసే ఉంటారు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే హీరో నాకు పరిచయం లేదు. సో సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ లేదా అమ్మాయి అందరూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ బిజీ స్కెడ్యూల్లోంచి మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ అండి. నేను కొంచెం వేరే ఈవెంట్ ఉంది వెళ్తాను, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు మేము ఏమీ అనుకోవట్లేదు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత సమయాన లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ. ఎస్, సో ఇంకాసేపట్లో మ్యూజిక్ డైరెక్టర్ హరి గారు కూడా జాయిన్ అవుతారు స్టేజ్ని. అండ్ దానికంటే కాదు, మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉండండి, ఇంకా ఈవెంట్ ఉంది, ఆ విషయం మర్చిపోకండి. మీరు బ్రహ్మాజీ గారిని జస్ట్ ఆయనకి వారికి వర్క్ ఉంది కాబట్టి మనం పంపించేసాం. ఇప్పుడు శంకర్ మాస్టర్ గారికి మైక్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. ఇంకో మైక్ తీసుకోండి, అక్కడ ఉంది. ఎక్కడుంది? ఓకే, ఇక్కడుంది. సో ఎస్ శంకర్ మాస్టర్, ఆచార్య చేశారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం చేశారు, తెప్పసముద్రం చేశారు, అండ్ ఎస్ ఇప్పుడు గుట్టు చప్పుడు కూడా చేశారు. చెప్పండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అండ్ అలాగే వేదికనే అలంకరించిన ప్రొడ్యూసర్ గారు, హీరో గారు అండ్ డైరెక్టర్ గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా నాకు ఈ సినిమాలో వర్క్ చేయడానికి ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువే సార్, ఎందుకంటే మంచి ఆపర్చునిటీ ఇచ్చారు నాకు ప్రూవ్ చేసుకోవడానికి. సో అండ్ అలాగే హీరో గారు, సంజయ్ సార్ మీ గురించి నిజంగా మనస్ఫూర్తిగా చెప్పాలి సార్, చాలా ఎఫర్ట్స్ పెట్టుకున్నారు అండ్
సాంగ్కి ఎంత 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 కావాలి, ఎంత కష్టపడాలి, ప్రతిదీ, అది ఎక్స్ప్రెషన్స్ దగ్గర నుంచి కానివ్వండి, పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి కానివ్వండి, ప్రతిదీ చాలా 100% ఎఫర్ట్స్ అంటాం కదండి, సో దట్ మీరు ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే శ్రీకాంత్ అన్న డిఓపి గారు చాలా సపోర్ట్ చేశారు సాంగ్స్ అన్నిటికీ, అందుకే అద్భుతమైన విజువల్స్ మనం తీయగలిగాం. అండ్ ఆడియన్స్ మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవ్వరు, అద్భుతమైన విజువల్స్ వచ్చాయి. అండ్ అలాగే గౌరవ్ గారి గురించి మీ అందరికీ తెలిసిందే, సో మంచి మ్యూజిక్ని అందించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ సచ్ వండర్ఫుల్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి ఆఫ్ ద టీమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ విషు గుడ్ లక్. అండ్ సిజీ చందు గారిని మాట్లాడుతుంది. సో మీడియా అన్నలందరికీ నమస్తే, పెద్దవాళ్ళందరికీ నమస్తే, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న సార్ వాళ్ళకి, డైరెక్టర్ సార్కి, ప్రొడ్యూసర్ సార్కి, మా అన్న హీరోకి, అందరికీ హాయ్. సో టీజర్ అయితే చాలా బాగుంది. సో అన్నకి 3వ సినిమా ఇది. అన్న ఆల్ ద బెస్ట్, అన్న డైరెక్టర్ అన్నకి, ప్రొడ్యూసర్ సార్కి, అందరికీ ఆల్ ద బెస్ట్. సో ట్రైలర్ గురించి నేను వెయిట్ చేస్తున్నా, సినిమా గురించి నేను వెయిట్ చేస్తున్నా. టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అందరికి చూసారా, సౌండ్ ఎఫెక్ట్స్ చేయకపోయినా మీ సౌండ్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ, అందుకే ఇచ్చాం మైక్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకు నాకు వందనాలు. ముఖ్యంగా మా ఈ గుట్టు చప్పుడు సినిమా టీజర్ ఈ పండగని సెలబ్రేట్ చేయడానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు, హితులు, మీ అందరికీ నా యొక్క వందనాలు, అభినందనలు, కృతజ్ఞతలు. సో గుట్టు చప్పుడు ఈ సినిమాని సంజయ్ గారు అండ్ ఐషా హీరో హీరోయిన్లకు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో డైరెక్టర్తో నాకున్నటువంటి అనుబంధం దాదాపు 10-12 సంవత్సరాల నుంచి మేము ఎన్నో కథలు డిస్కషన్ చేసాం, చాలా సినిమాలకు ప్లాన్ చేసుకొని ఒక చక్కటి కథతో ఒక స్ట్రాంగ్ ఎలిమెంట్తో ముందుకు రావాలని చెప్పి గుట్టు చప్పుడు ప్లాన్ చేసుకున్నప్పుడు బ్రహ్మజీ గారి అబ్బాయిని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే తన గురించి మేము ఎంత చెప్పినా తక్కువే, తను మాకు చేసినటువంటి కోఆపరేషను, ఈ సినిమా ముందుకు వెళ్ళడానికి తను మాకు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు ఎప్పటికీ మర్చిపోలేదు. ఎందుకంటే ఇందాక ఫైట్ మాస్టర్ గారు చెప్పినట్టు ఆయన నార్మల్ హీరో కాదంటే రియల్ హీరో. ఎటువంటి స్టంట్ విషయంలో, ఎటువంటి కష్టతరమైన వాటిల్లో కూడా వద్దు, నేనే చేస్తాను, డూప్ వద్దు అని చెప్పేసేసి ఒక్కొక్క ఫైట్ 6 డేస్ 7 డేస్ అయినా కూడా చేసి మళ్ళీ రీటేక్ చేసుకొని తనే రిస్క్ తీసుకొని మాతోటి కోఆపరేట్ చేసి ముందుకు ఇచ్చాడు. సో సంజయ్ గారికి మా యొక్క గ్రేట్ గ్రేట్ విషయాలు. ఈ చక్కటి కథను తయారు చేసేసి సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని ఇస్తూ దీంట్లో రొమాంటిక్, యాక్షన్, లవ్ స్టోరీని ఎలిమెంట్గా పెట్టుకొని చక్కటి కథను, స్క్రీన్ ప్లేని తయారు చేసేసి నాకు వినిపించి తప్పకుండా దాన్ని మనం ముందుకు వెళ్దామని అనిపించే గట్టి కథను గుట్టు చప్పుడు కాకుండా చేసుకోవడానికి ఇచ్చినటువంటి నా డైరెక్టర్కి నా యొక్క అభినందనలు. సో రియల్లీ ఫ్యాంటాస్టిక్ స్టోరీ, ఇది నేను చెప్పడం కాదు, ప్రేక్షకులుగా రేపు మీరు చెప్తారు చూసిన తర్వాత. సో మీరు తలుచుకుంటే, మీరు ఆదరిస్తే, ఈ యొక్క మీడియా సహాయ సహకారాలతో, ఈ ప్రేక్షకుల దేవుళ్ళు అయిన మీ యొక్క సహకారంతో గుట్టు చప్పుడు ఖచ్చితంగా గట్టి చప్పుడు చేస్తుంది. బట్ ఈ గుట్టు చప్పుడు ఈరోజు ఈ టీజర్ని ఇక్కడ ఇంత బాగా లాంచ్ చేస్తున్నామంటే దానికి కారణం నా యొక్క కంప్లీట్ డాన్ ఎంటర్టైన్మెంట్ టీమ్ అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు, అభినందనలు. సో ఎంతో రొమాంటిక్ సీన్ అన్నాము, యాక్షన్ సీన్ అన్నాము. సో ఇటు రొమాంటిక్ను ఇటు యాక్షన్ను చాలా పర్ఫెక్ట్గా తన కెమెరాలో బంధించి ఫస్ట్ టైం అయినప్పటికీ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్గా డిఓపి చేసినటువంటి మన శ్రీకాంత్కి నా యొక్క అభినందనలు. అలానే ముఖ్యంగా చెప్పాలంటే మ్యూజిక్ మెజీషియన్, సో మ్యూజిక్ మెజీషియన్, సో మా గౌరహరి గారు తను ఇచ్చినటువంటి పాటలు, వాటికి కట్టిన బాణీలు మేము చెప్పలేనటువంటిది, చాలా గొప్ప చరిత్రను సృష్టిస్తుందని చెప్పి మేము నమ్ముతున్నాము. 4 చక్కటి పాటలు వచ్చాయి. హనుమాన్ సినిమాలో ఎంత పేరు వచ్చిందో దానికి 10 రెట్లు ఖచ్చితంగా వస్తుందని మేము టీం అంతా భావిస్తున్నాము. వన్స్ అగైన్ అంతటి మంచి మ్యూజిక్ ఇచ్చి ఆర్ఆర్ కూడా ఎప్పుడు సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందా, ఎప్పుడు దీన్ని ఫినిష్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాము. సో కంపల్సరీ గౌరహరి గారు దానికి ఖచ్చితంగా న్యాయం చేస్తారు. మీ అందరికీ ఒక మళ్ళీ ఒక సూపర్ డూపర్ హిట్, మ్యూజికల్ హిట్ ఇస్తున్నారని గౌరహరి గారి తరఫున కూడా నేను మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా విజువల్స్ గురించి చెప్పాలంటే
విజువల్ ఎఫెక్ట్లు ఈ యొక్క స్పెషల్ ఎఫెక్ట్స్ను చందు ఆది గారు చాలా చక్కగా తయారు చేసి మేము తీసిన వాటికి మరింత భూస్తారునిచ్చి గుడ్ చప్పుడిని గట్టి చప్పుడు అవ్వడానికి తను తన వంతు మాకు ప్రోత్సహిస్తున్నారు. దానికి చందాది గారికి కూడా కృతజ్ఞతలు. ఇంకా డాన్స్ మాస్టర్ గారు మేము చెప్పనక్కర్లేదు. సో తను ఎటువంటి వారు అంటే మేము రాత్రి పౌళ్ళు కష్టపడి చేసాం. ఒక వాటర్ఫాల్లో నైట్ సీన్ చేసామండి. కంప్లీట్గా వాటర్ఫాల్లో డిసెంబర్ నెలలో అర్ధరాత్రి పూట చల్లటి చలిలో వన్కే చలిలో మేము ఒక సీన్ తీయడం జరిగింది. 2 రోజుల పాటు తీసినటువంటి దానికి తను చేసిన కంపోజింగ్ మాయేగా అనే ఒక సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది. అది రేపు మీరు కూడా థియేటర్లో చూస్తారు తప్పకుండా. ప్రశాంత్ మాస్టర్ని మీరు అభినందించి తీరుతారు. సో నా తరఫున కూడా అభినందనలు. సో ముఖ్యంగా రొమాంటిక్ తర్వాత మాది యాక్షన్ అంటున్నాము. ఈ యాక్షన్ గురించి చెప్పాలంటే శంకర్ మాస్టర్ గారికి ఆయన గురించి చెప్పాల్సిన ఎంత చెప్పినా తక్కువే అండి, ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఒక్కే ఫైట్ను దాదాపు సుమారుగా 65-80 లక్షల ఖర్చుతో 8 రోజుల పాటు చిత్రీకరణ చేశామండి షుగర్ ఫ్యాక్టరీలో. అటువంటి సీన్ని చాలా అద్భుతంగా ఆ షుగర్ ఫ్యాక్టరీలో బాగా చేయించేసి దాన్ని మాకు మంచి పేరు వచ్చేలాగా తను ఇటు వచ్చినటువంటి కోఆపరేషన్, తను చేసినటువంటి ఫైట్ కంపోజింగ్ చెప్పలేని, అది మాటలు చెప్పలేను. విజువల్గా మీరు చూసి అది కూడా అభినందించాలి. సో ముఖ్యంగా కాస్ట్యూమర్ కానీ మా యొక్క గణేష్ ఉన్నారు హీరోకి, తన కాస్ట్యూమ్ డిజైనింగ్ మీరు చూస్తున్నారు, టీజర్లో కూడా చూశారు, రేపు ట్రైలర్లో కూడా చూస్తారు, సినిమాలు కూడా చూస్తారు. సో ఒక్కొక్కటి ఒకటి అలానే ఇక్కడికి రాలేదు మా ఎడిటర్ తలారి తనని సాయిబాబు గారు. సో నిజంగా చాలా బాగా ఎడిటింగ్ చేశారు. నిజంగా చెప్పాలంటే ప్రాణం పోశారు. మేము కష్టపడి తీసిన దానికి తన యొక్క ఎడిటింగ్ ప్రాణం పోసిందని చెప్పాలి. సో మా ఈ యొక్క టీం అందరి కృషి వల్ల, మాకు టీం చేసినటువంటి సమిష్టి కృషి వల్ల ఈ గుడ్డు చప్పుడు గట్టి చప్పుడు చేస్తామని మళ్ళొకసారి మిమ్మల్ని కూడా అడుగుతూ, సో మీడియా మిత్రుల్ని కోరుకుంటూ, ప్రేక్షక దేవుడిని మేము ఎక్స్పెక్ట్ చేసి మీ యొక్క దీవెన్లు మీ యొక్క బ్లెస్సింగ్స్ ఆశిస్తున్నాము. సో వన్స్ అగైన్ మీ అందరికీ మా కృతజ్ఞతలు. మాకు అన్ని రకాల సహకరిస్తున్నటువంటి, సహకరించినటువంటి మా మిత్రులకు, స్వయభిలాషులకు, అలానే ఈ మీడియా మిత్రులకు వందనాలు. అందరికీ హాయ్, మై నేమ్ ఇస్ దీక్షిత. సో నాకైతే ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చిన కో డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నాకైతే ఆమ్ని గారితో, వినోద్ కుమార్ గారితో యాక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో మీరందరూ కూడా గుట్టి చప్పుడు మూవీ చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. బా పర్ఫెక్ట్. అసలు ఈ అమ్మాయిని యాక్టింగ్ సైడే తోసేయండి, యాంకరింగ్ సైడ్ పంపించకండి. థ్యాంక్ యూ సో మచ్ లీక్షిత, ఇక్కడే ఉండు. సో ఆలస్యం. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు గౌరహరి. ఈ ఫిలిం గురించి చెప్పాలి అంటే కనుక నాకు ఎవరైనా ఒక బాటసారి తన ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు జస్ట్ తన కళ మాత్రం ఉంటుంది తన కళ్ళలో, అరికాళ్ళతో బయలుదేరాడు అనుకుందాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంచెం శక్తి సంపాదించుకుని చెప్పులు కొనుక్కున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొంచెం శక్తి సంపాదించి షూస్ కొనుక్కున్నాడు. అలా తన శక్తి మేర ఎదురుకు వెళ్తున్నాడు. నేను ఒకవేళ అరికాళ్ళతో ఉన్న స్టేజ్లో ఉన్నాను అని చెప్పచ్చు అంటే కనుక ఆ మూమెంట్లో నాకు వచ్చిన అవకాశం అండి ఈ ఫిలిం. అలాగా మండు డెండలో అరికాళ్ళతో వెళ్ళే ఒక బాటసారికి ఒక గొడుగు కూడా చాలా చాలండి ఆ చల్లదనం తన ప్రయాణం ఆగిపోకుండా ముందుకు వెళ్ళడానికి. అలాంటి సిచ్యువేషన్లో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ లింగ్స్టన్ గారికి, డైరెక్టర్ మనీంద్రన్ సార్కి, మా హీరో సంజయరావు సార్కి అందరికీ కృతజ్ఞతలు. ఈ ఫిలిం అందరి మనలో పొందుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా అక్కడ మీడియా మిత్రులకు, పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ గుడ్ చప్పుడు అనే ఫిలిము ఈ స్టోరీ చెప్పగానే ప్రొడ్యూసర్ ఇమీడియట్లీగా ఓకే అన్నారు. ఇది ఫస్ట్ స్టార్టింగ్ నేను ఒక బడ్జెట్ చెప్పాను సార్కి. సో నా వర్క్ చూసిన తర్వాత ఈ బడ్జెట్ మళ్ళీ పెరిగింది. సో ప్రతి షెడ్యూల్కి ఒక షెడ్యూల్ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్లో నెక్స్ట్ ప్లాన్ చేసిన తర్వాత సార్ దీనికి 1 రూపాయి అంటే ఇంకో 10 రూపాయలు బడ్జెట్ అవుతుంది బాస్ అన్నప్పుడు దానికి వెనకాడకుండా 10 రూపాయలకి 12 రూపాయలు పెట్టేశారు. ఇట్లాగే క్లైమాక్స్ ఫైట్ యాక్చువల్ నేను 15 లక్షల్లో ప్లాన్ చేశాను, తర్వాత 30 లాక్స్లు అనుకున్నాను, తర్వాత అది
ప్రాపర్గా సార్ చెప్పాను. చెప్పిన తర్వాత దీనికి 75 లక్షలు ఖర్చు పెట్టి క్లైమాక్స్ ఫైట్ చేసామండి. 8 రోజులు జహీరాబాద్ ఫ్యాక్టరీలో చాలా అద్భుతంగా వచ్చింది. మన శంకర్ గారు ఫైట్ మాస్టర్. నేను ఫైట్ సీక్వెల్ మొత్తం చెప్పిన తర్వాత సార్ సింపుల్గా చేసేద్దామన్నారు. ఏంటి సార్ ఇంత ఫైట్ చెప్తే చేసేద్దామన్నారు నేను అనుకున్నాను మనసులో. తర్వాత షూట్లో దిగిన తర్వాత సార్ యొక్క విశ్వరూపం చూపించాడు. అంటే చాలా తక్కువ మాట్లాడతారు, వర్క్ మాత్రం వివక్షంగా ఉంటుంది అన్నమాట. అంటే ఒక డైరెక్టర్ కావాల్సింది ఏంటంటే, ఒక డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ సెన్స్ పట్టుకున్నారు లేదనేదే డైరెక్టర్ ఆలోచిస్తాడు. సో ఇక్కడున్న అందరు టెక్నీషియన్లు కూడా, నేను సెలెక్ట్ చేసుకున్న అందరు టెక్నీషియన్స్ కూడా మనం ఒకసారి చెప్పామంటే దాన్ని ఆ పట్టేసుకుంటారు. సో నాకు చాలా కష్టం తప్పింది, నేను వర్క్ చేయడానికి చాలా కష్టం తప్పిందంటే వీళ్ళందరి సపోర్ట్ వల్ల నేను చేయగలిగాను. అలాగే ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కూడా, ఇప్పటి వరకు మొత్తం షూట్ అంతా కంప్లీట్ అయిపోయింది, 2 సాంగ్స్ నెక్స్ట్ షెడ్యూల్ వెళ్తున్నాం, నెక్స్ట్ మంత్ షెడ్యూల్కి వెళ్తున్నాం. టోటల్గా మొత్తం వైజాగ్లో కూడా ఒక ఫైట్ చేసామండి, బీచ్ రోడ్లో మొత్తం బ్లాక్ చేసి రోడ్ అంతా బ్లాక్ చేసి అక్కడ ఒక ఫైట్ చేసాం. అది కూడా ఒక 30 మెంబర్స్ పోలీసులను పెట్టి లాక్ చేసాం. ఫస్ట్ 2 డేస్ చేసాము, పబ్లిక్ వల్ల ఫెయిల్యూర్ అయింది. సో బడ్జెట్ లాస్ అయింది, అయినా కూడా వెనకాడకుండా మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ పెట్టి మళ్ళీ గ్రాండ్గా అదే ఫైట్ని మళ్ళీ చేసామండి. చాలా అద్భుతంగా వచ్చింది ఆ ఫైట్, చాలా గ్రాండ్గా వచ్చింది. అది కూడా మన శంకర్ మాస్టర్ గారే చేశారు. వైజాగ్ పోర్ట్లో ఒక ఫైట్ చేశాం, అది కూడా శంకర్ మాస్టరే చేస్తున్నారు. అట్లాగే ప్రొడ్యూసర్ గారు నాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వడం వల్లే నేను ఇంతవరకు ఈ సినిమాను తీయగలిగాను. ఇంత గ్రాండ్గా తీశాను అంటే సార్ యొక్క సపోర్ట్ వల్లే నేను బాగా తీశాను. అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి గారు, మేము స్టార్టింగ్ కలిసాం, కలిసిన తర్వాత మేము 10 ఇయర్స్ ముందే కలిసాం. 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కలిసాం. కరెక్ట్గా మళ్ళీ నేను ప్రాపర్గా సినిమా చేసేటప్పుడు ప్రాపర్గా గౌరహరి గారితోనే కలవటం జరిగింది. తర్వాత నాకు సాంగ్స్ వినిపించారు, ఫస్ట్ సాంగ్ వినిపించగానే ఆ ట్యూన్ నాకు వివక్షంగా నచ్చేసింది. ఇమీడియట్గా లొకేషన్కి రమ్మన్నాను, క్యారవాన్లో హీరోకి ప్రొడ్యూసర్కి మొత్తం వినిపించాను, అంతా క్లాప్స్ కొట్టారు. సో అప్పటి నుంచి మా ప్రయాణం అలా సాగుతుంది. సాంగ్స్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరండి, ఎక్కడన్నా లేట్ చేస్తారనుకుంటే డైరెక్టర్ వెంట మ్యూజిక్ డైరెక్టర్ పడతారు, మనం వెంట పడుతుంటాం కానీ తను మన వెంట పడుతుంటారు. మన ఏదైనా వర్క్ నాకు కొంచెం పర్లేదు మొహమాటంగా చెప్పలేకపోతాం, కానీ మన స్మైల్ చూసేంత వరకు వర్క్ చేస్తూనే ఉంటారు. అంత స్టాండర్డ్కి ఇచ్చారండి సాంగ్స్. అలాగే ఈ టీజర్ వర్క్ కూడా 2 మంత్స్ చేసామండి, 2 మంత్స్ వర్క్. నేను ఇది కాదన్నాను, మళ్ళీ కాదన్నాను, ఎవరైనా 2-3 టైమ్స్ తర్వాత ఇది మళ్ళీ కొంచెం ఫీల్ అవుతుంటారు, కానీ ఎక్కడ ఫీల్ అవ్వలేదండి. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చేపించాను, ఇద్దరం కలిసి చేసాం. ఒక కలిసి దాన్ని ఎలా చేయాలనేది ఇద్దరం మాట్లాడుకొని ఒక సొంత బ్రదర్స్ లాగా ఇద్దరం చేశాం. లాస్ట్ షాట్కి కూడా ఎన్నో వెర్షన్స్ సౌండింగ్ ఇచ్చారు, అది కూడా ప్లాన్ చేసేసి కరెక్ట్గా. అంటే ఒక మనిషికి కొంత ఓపిక ఉంటుంది, ఆ ఓపిక నశించిన తర్వాత కొద్దిగా ఫీల్ అవుతుంటారు, కానీ అలాంటి ఫీలింగ్ నేను ఎక్కడ కూడా చూడలేదండి. అంటే 4 సాంగ్స్ చేసినప్పుడు కానీ, టీజర్ చేసినప్పుడు, ఫస్ట్ లుక్ సెకండ్ లుక్ చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా తను ఒకటే అనుకుంటారు. మన స్మైల్, మన మొహంలో స్మైల్ ఉందా లేదా, ఆ స్మైల్ వచ్చేంత వరకు కూడా వర్క్ చేస్తారు మనకి. థ్యాంక్ యూ గౌరహరి గారు. ఒకటే చెప్పాను, మంచి సాలిడ్ మీ సౌండింగ్ దగ్గర వర్కింగ్ పడితే, మీ సౌండింగ్ దగ్గర మేకింగ్ పడితే ఎక్కడ ఉంటారని చెప్పాను, అది జరిగిపోయింది. హనుమాన్ బ్లాక్ బాస్టర్ ఇట్టు కొట్టేశారు. థ్యాంక్ యూ గారు. మన హీరో గారు సంజయరావు గారు, ఇంకా సంజయరావు గారి గురించి చెప్పాలంటే మాటల్లో చెప్పలేమండి. ఎందుకంటే ఒక సినిమా కోసం కొంత టైమే వర్క్ చేస్తారు, కానీ నాకే అర్థం కావటం లేదు నా ఎంత వర్క్ చేస్తున్నారంటే. అందరు హీరోల్ని మనం నెడుతుంటాం, కానీ నన్ను నెడుతున్నారు, పరిగెత్తిస్తుంటారనమాట. ఆ వర్క్ కూడా సాంగ్స్లో కానీ ఫైట్లో కానీ, ఫైట్కి 2 మంత్స్ జిమ్ చాలా కష్టపడి చేశారండి, 24 అవర్స్ చాలా కష్టపడి నా కోసం ఆ ఫైట్ చెప్పగానే ఆ ఫైట్ కోసం చాలా కష్టపడి వర్క్ చేశారు. ఈ సినిమాకి ఎంత ఎఫెక్ట్స్ పెట్టారంటే అసలు నేను ఒక్కొక్కసారి నాకు అనిపించేది ఏంటి ఇబ్బంది పెడుతున్నానా అని అనిపించేది, కానీ ఎక్కడ కూడా ఆ ఫీలింగ్ లేదు. ఒక సీన్ చెప్పానంటే ఫోన్లో వినకుండా డైరెక్ట్గా వచ్చేసేవాళ్ళు ఆఫీస్కి, అంత ఇంట్రెస్టింగ్గా ముందుకు వచ్చేవాళ్ళు, ఎంతో సపోర్ట్ ఇచ్చారండి. హీరో గారు సపోర్ట్ లేకపోతే నేను వర్క్ చేయడం కూడా చాలా కష్టంగా ఉండేది, ఎందుకంటే మనకు మెయిన్ హీరో గారు సపోర్ట్ కూడా ఉండాలి, ప్రొడ్యూసర్ గారు సపోర్ట్ ఉండాలి, అందరు టెక్నీషియన్ ఉండాలి, హీరో గారు సపోర్ట్ ఇవ్వాలి మనకి. ఆ సపోర్ట్ నాకు ఎంత ఇచ్చారంటే అది నేను మాటల్లో చెప్పలేనంత ఇచ్చారండి. థ్యాంక్ యూ హీరో గారు. అట్లాగే మన సురేష్ రైటర్, డైలాగ్స్
నేను చెప్తాను, తను రాస్తాడు, మళ్ళీ చెప్తాడు, అంతా అంతే సేమ్ అంతే అండి. ఒకసారి మనకి నచ్చేంత వరకు రాసే వర్క్ చేసే టెక్నీషియన్సే మొత్తం. వర్క్ కూడా చాలా స్పీడ్గా చేయగలిగాను, అంటే తక్కువ బడ్జెట్లో చేయాలంటే మన టెక్నీషియన్లు కూడా బాగా వర్క్ చేయాలి, మనకు సపోర్ట్ చేయాలి. అంటే డబ్బుల కోసం వచ్చామా చేసాం పోయాం అన్నట్టు కాకుండా మన సొంత బ్రదర్స్ లాగా వాళ్ళు వర్క్ చేయగలిగితేనే మనం బడ్జెట్ సేవ్ అవుతాం, సినిమాను కూడా బాగా చేయగలం. అలాగే మన ప్రశాంత్ మాస్టర్, ప్రశాంత్ మాస్టర్ని 270 అడుగులు లోయలో దింపి ఒక సాంగ్ చేసామండి, ఒక స్పెషల్ సాంగ్. చాలా రిస్క్ చేసి 3 రోజులు 3 రాత్రులు వర్క్ చేశాం. ఎరగొట్టేశాడండి సాంగు, త్వరలో మీ ముందుకి వస్తుంది. సూపర్ చేశాడు మన శ్రీ గణేష్. కాస్ట్యూమ్స్ నైట్ 1 గంటకి తెచ్చేవాడండి. నేను ఇప్పుడు ఈ డే మార్నింగ్ చెప్తే వర్క్ చేసుకొని నైట్ 1 గంటకైనా ఆఫీస్కి వచ్చి ఇచ్చేసాడు. అంత వర్క్ చేశాడండి, అంత బాగా చేశాడు. అలాగే మన చందువాది గారు, మన సీజీ వర్క్. డబ్బుల గురించి అసలు మాట్లాడరు, ఫస్ట్ వర్క్ చేసి తర్వాత మాట్లాడరు. వర్క్ చేసినా కూడా అడగరు మనం ఇస్తే తప్ప. అంటే అంత నమ్మారు నన్ను, అంత నమ్మి గట్టిగా వర్క్ చేశారు. ఇంకా గుంటూరులో సో 700 పెట్టి చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది, దీనికి 10,000 పెట్టొచ్చని. అలాగే ఒక ఆడియన్ ఒక సినిమాకి వచ్చినప్పుడు 120 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు, 400 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు తన తృప్తికి వెళ్ళాలి. నేను కష్టపడేది, ఈ సినిమా చేసేది, ఆ 150 రూపాయలు పెట్టి వచ్చిన ఆడియన్స్ కోసమే ఈ సినిమా చేస్తున్నాను, దీన్నే మనసులో పెట్టుకొని కష్టపడి నేను ఈ సినిమా చేస్తున్నాను. ఈ టెక్నీషియన్స్ అంతా నాకు నిన్న మొన్న కలిసిన వాళ్ళు కదండి. ఇక్కడ ఉన్న ప్రతి టెక్నీషియన్ కూడా నాకు 7-8 ఇయర్స్ నుంచి ట్రావెలింగ్ టెక్నీషియన్స్. వీళ్ళందరూ సపోర్ట్ ఎంత ఉందంటే వాళ్ళ సొంత బ్రదర్ లాగా నన్ను తీసుకొని వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ సినిమా తీయగలుగుతున్నాను, తీశాను కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మనీంద్రన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మరి గుట్టు చప్పుడు సినిమాతో. అందరికీ థ్యాంక్స్ ఇక్కడ రావడానికి, ఎస్పెషలీ మీడియా మిత్రులకి. నేను లైన్లో వెళ్తా లేకపోతే మర్చిపోతా, స్లమ్ డాగ్ హస్బెండ్లో చాలామందిని మర్చిపోయాను. సో శ్రీకాంత్ గారు సార్ చెప్పినట్టే ఆయనకి ఒకసారి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా ఏం చెప్పక్కర్లేదు. ఆ సీన్ తగ్గినట్టే ఆ ఫీల్, అది సాడ్ సీన్ అయినా సరే, ఒక యాక్షన్ బ్లాక్ అయినా సరే, రొమాంటిక్ సీన్ అయినా సరే, ప్రాపర్ లైటింగ్ ఎగ్జాక్ట్లీ, అంటే షార్ట్ మధ్యలో అది మా షార్ట్ చూసిన తర్వాత మనకి మేమేం విజువలైజ్ చేసామో అది ఎగ్జాక్ట్గా అలానే పెట్టారు. సో థ్యాంక్ యూ సురేష్ గారు, మా రైటరు, ఈ మూవీ కాకుండా ఇంకో మూవీతో పనిచేస్తున్నా సురేష్ గారితో. ఈ మూవీలో కొంచెం భారీ డైరెక్ట్స్ రాశారు. సో నెక్స్ట్ మూవీలో నేను చెప్పాను కొంచెం లెవెల్ తగ్గించండి, పలకడం రావట్లేదని, కానీ మంచి మంచి డైలాగ్స్ రాశారు ఈ మూవీలో. థ్యాంక్ యూ సురేష్ గారు. నేను గౌరహరి లాస్ట్లో వస్తాను, ఆయన గురించి చాలా మాట్లాడాలి. ప్రొడ్యూసర్ గారు, బేసిక్లీ ప్రొడ్యూసర్ ఇంకా మనీ సార్, వీళ్ళిద్దరి గురించి నేను కలిపి మాట్లాడాలి, ఎందుకంటే మేము చాలా రోజు నుంచి ట్రావెల్ చేసాం, లైక్ ఇయర్స్ అయినాయి. సో వాళ్ళు నాకు, హీఈస్ నాట్ మై ప్రొడ్యూసర్, హీఈస్ నాట్ మై డైరెక్టర్, దే ఆర్ లైక్ లిటరలీ ఫ్యామిలీ. అంటే ఒక ఇన్సిడెంట్ చెప్తానండి మనీ సార్ గురించి. లైఫ్ 1.5 ఇయర్ బ్యాక్ ఓ 2 ఇయర్స్ బ్యాక్ ఐ వాజ్ గోయింగ్ త్రూ సంథింగ్ ఇన్ మై లైఫ్. అంటే రాత్రిపూట ఐ థింక్ 1:30 PM ఆర్ సంథింగ్ ఆయనకు ఫోన్ చేసి, నాకు ఇక్కడ హైదరాబాద్లో ఉండబుద్ధి కావట్లేదు, నాకు ఎక్కడో వెళ్ళిపోవాలి, నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసి వెళ్ళిపోతున్నా. ఆయన అన్నారు ఇప్పుడు ఎలా వెళ్తావు, అప్పుడు నా దగ్గర కార్ లేదు. ఆయన 4 o'clock రాత్రి నాకు నా ఇంటికి వచ్చి నన్ను పికప్ చేసి ఆయన ఒక హీ గేవ్ మీ మనీ ఆల్సో అండ్ హీ సెంట్ మీ ఎక్కడ వెళ్తున్నా అడగ కూడా లేదు. ఏదైనా కావాలంటే అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఫోన్ చేయి, నేను పంపిస్తా. సో దట్ ఈస్ ద బాండింగ్ ఐ హ్యావ్ విత్ మై డైరెక్టర్. అండ్ ఈ అన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ప్రొడ్యూసర్ ఈజ్ ఆల్వేస్ దేర్, హీ ఆల్సో నోస్, హీ వాజ్ ఆల్వేస్ సపోర్టివ్. అండ్ టు బీ వెరీ ఆనెస్ట్, నౌ ఐ మ్యారీడ్ టు అ పర్సన్, ఐ హ్యావ్ అ కిడ్ ఆల్సో, బాబు మార్చ్లో బాబు పుట్టిండు. మీటింగ్ దట్ పర్సన్ వాజ్ బికాస్ ఆఫ్ దీస్ 2 people. ఐ మెట్ మై వైఫ్ బికాస్ ఆఫ్ దెమ్. నౌ కమింగ్ బ్యాక్ ఆర్ VFX, ఆయన
ఫస్ట్ టైం మీ ఆఫీస్లో కలిశాను. అది ఏదో ఈవెంట్ కోసం ఏదో పిలిచారు, అప్పుడు దాకా నాకు తెలీదు. బట్ ఈ వెల్కమ్, ఆ వెల్కమ్ నాకు ఆఫీస్లో ఎలా వెల్కమ్ చేశారంటే, నేను చాలా పెద్ద స్టార్ లాగా ఆయన అలా వెల్కమ్ చేశారు. నాకు అలా వెల్కమ్ ఎప్పుడు దొరకలేదు. సో అలా రిసీవ్ చేస్తారు అందరినీ. అండ్ హిజ్ వర్క్, ఆయన వర్క్ కూడా అంత కష్టపడి చేశారు ఈ మూవీ కోసం. ప్రశాంత్ మాస్టర్, ప్రశాంత్ మాస్టర్ మీరు ముందుకు రారా, అప్పుడు ఆయన అటు తిరగరు. ప్రశాంత్ సారీ మీకు ప్రశాంత్ మాస్టర్ ఇందాక మనీ సార్ చెప్పారు, డిఫికల్ట్ లొకేషన్స్లో అలా డాన్స్ స్టెప్ ఆ విజువల్స్ని తీసుకురావడం అంటే నేను వర్డ్స్లో చెప్పలేను సార్. మీరు విజువల్గా చూడాలి, బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ ఆ వాటర్ఫాల్స్లో ఆ టెంపరేచర్లో ఆ నైట్ టైం అక్కడ ఒక దెర్ ఇస్ నో ప్లేస్ అక్కడ ఫ్లాట్ నుంచోడానికి జాగా లేదు. కానీ అక్కడ కూడా ఆయన ఎలాగో మేనేజ్ చేసి హీ బ్రాట్ అవుట్ ద బెస్ట్ విజువల్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ శంకర్ మాస్టర్. మనీ సార్ చెప్పినట్టే చాలా తక్కువ మాట్లాడతారు, కానీ ఆయన విజువల్స్ మాత్రం కేజీఎఫ్ రేంజ్లో ఉంటుంది. ఇంకా నేనేం చెప్పలేను. బేసిక్లీ మా మొత్తం టీమ్, గణేష్ ఆల్సో, ఆయన కూడా నాకు నెక్స్ట్ మూవీలో కాస్ట్యూమ్ స్టైలిస్ట్. సో బేసిక్లీ నేను ఐ కీప్ వర్కింగ్ విత్ ద సేమ్ పీపుల్. ఆడియన్స్లో కూడా ఐ హ్యావ్ పీపుల్ హూ ఐ వర్క్డ్ విత్. ఏడీగా ఉన్నప్పుడు అక్కడ నేను నా నెక్స్ట్ డైరెక్టర్ అక్కడ కూర్చున్నారు, అప్పుడు నెక్స్ట్ ప్రొడ్యూసర్ కూడా కూర్చున్నారు. సో ఐ లైక్ టు వర్క్ విత్ ద పీపుల్ హూ ఆల్రెడీ వర్క్డ్ విత్. మేబీ మీరు కంఫర్ట్ జోన్ అనొచ్చు, ఐ డోంట్ వాంట్ టు కమ్అట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. ఐ డోంట్ వాంట్ టు కమ్అట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. ఐ ట్రీట్ దమ్ లైక్ ఫ్యామిలీ, సో ఐ లైక్ టు వర్క్ విత్ మై ఫ్యామిలీ. టాకింగ్ అబౌట్ ద హోల్ టీమ్, దిస్ ఇస్ మై ఫ్యామిలీ అండి. అట్లీస్ట్ ఫర్ దిస్ మూవీ ఇట్ వాజ్ ఫెల్ట్ లైక్ అ ఫ్యామిలీ మూవీ ఫర్ మీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్. లాస్ట్ లో చెప్తా అని చెప్పారు, చాలా ఎక్కువ ఇదే జరిగింది. లాస్ట్ టైం స్లమ్ డాగ్ హస్బెండ్ రాజు గురించి మాట్లాడడం మర్చిపోయాను, మళ్ళీ వచ్చి మాట్లాడాను. గౌరవహరి గారు, ఆయన చెప్పారు కదా, ఫస్ట్ టైం గౌరవహరిని కలిసినప్పుడు క్యారవాన్ లో కలిసాము. ఆయన మ్యూజిక్ అని, ఆయన కంపోజ్ చేసిన మ్యూజిక్ అన్ని తీసుకొచ్చారు. ఒక బీజిఎం, పోలీస్ బ్యాక్గ్రౌండ్ టైప్ బీజిఎం ఉంది హార్ట్ బీట్తో, అది దాంతో నాకు గుర్తుంది. నేను చెప్పాను సార్ ప్లీజ్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకోండి, మ్యూజిక్ వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది. అంటే ఆడియో ఆడియో నుండే మీకు మొత్తం కలెక్షన్ వచ్చేస్తుంది. అది అప్పుడు హనుమాన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఆయన ప్రూవ్ చేశారు, ఆయన మూవీ ఆయన మ్యూజిక్ కంపోజ్ చేస్తే సగం బడ్జెట్ తిరిగి వచ్చేస్తుంది ప్రొడ్యూసర్స్కి. ఇది హనుమాన్లో ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఇస్ జస్ట్ మేబీ 1 or 2% ఆఫ్ హిస్ టాలెంట్. దెర్ ఇస్ అ లాట్ స్టిల్ లెఫ్ట్ ఆఫ్ గౌరవహరి. అది మీరు ముందు చూస్తారు, త్రూ ఆర్ మూవీ ఆల్సో మీరు చూస్తారు. బట్ హీఈస్ వర్కింగ్ ఆన్ ద నెక్స్ట్ పార్ట్. అక్కడ దట్ ఈస్ అ డిఫరెంట్ లెవెల్ ఓన్లీ. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ ప్లెజర్ ఫర్ మీ టు వర్క్ విత్ హిమ్ బికాస్ హీఈస్ అ పాన్ ఇండియా స్టార్ నౌ. యాదవరాజు గురించి తర్వాత చెప్తా అని చెప్పారు, బట్ ఓకే అందరి గురించి తర్వాత. ఈయన నాతో ఈ మూవీలో చేయలేదు, కానీ నేను చెప్పాను కదా ప్రతిసారి నేను మూవీ చేస్తే నేను అదే వాళ్ళతో అదే సేమ్ వ్యక్తితో పనిచేస్తాను. నెక్స్ట్ మూవీ కూడా నేను యాదవ్ రాజుతో చేస్తున్నాం. మొన్ననే 2 days బ్యాక్ పూజ జరిగింది. హీఈస్ నాట్ అన్ యాక్టర్, హీఈస్ మై బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో దీంట్లో చేయలేక పోనీ చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ నాకు పరిచయం కాలేదు, అందుకని చేయలేదు. లేదు పరిచయం అయ్యింటే ఆల్రెడీ చేసేస్తుండి. సో నెక్స్ట్ మూవీస్ నుంచి డైరెక్టర్ అన్న ఏకపోయినా బలవంతంగా దూరం చేస్తాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. వీడి వల్ల నాకు ఒక నాకు లైఫ్లో ఒక సిబ్లింగ్ ఉండాలని కోరిక ఉండేది, అంటే చెల్లో అన్ననో. వీడి వల్ల నాకు ఒక చెల్లి దొరికింది, స్టెల్లా రాజు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సంజయ్, ఆల్ ద వెరీ బెస్ట్.